పట్టణంలోని విరూపాక్షి గార్డెన్లో తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై అవగాహన సదస్సు డివిజన్ స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, స్థానిక శాసనసభ్యులు జీవన్రెడ్డిలు హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం భాగంలో జగిత్యాల డివిజన్ స్థాయిలో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, మండలాల్లో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోని అగ్రభాగాన్ని నిలపాలని అన్నారు. మొక్కలు నాటడం ప్రధానం కాదని, వాటిని పరిరక్షించడం కూడా మనందరి బాధ్యత అని అన్నారు. అనంతరం తెలంగాణ హరితహారంకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు శాసనసభ్యులు జీవన్రెడ్డి, సబ్ కలెక్టర్ శశాంక, డిఆర్డిఏపీడీ అరుణశ్రీ, చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ మానస, పూర్ణిమ, పల్లిజమున, రాధమ్మ, జడ్పీటీసీ పెండం నాగలక్ష్మి, గోపీమాధవి, డివిజన్ స్థాయి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఫారెస్ట్ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఐసీడీఎస్, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. అని మనము టార్గెట్ చేసుకుంటే మన 50,000 మొక్కలని ఖచ్చితంగా నాటాలి, వాటిని కాపాడాలి అంటే మనకు దానికి అనువైనటువంటి సిబ్బంది కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే మాత్రమే మనము అలాగే వాటిని కాపాడుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఆదేశాలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి హరిత రక్షణ కమిటీల ఏర్పాటు, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ప్లానింగ్ ఏంటి, వారు చేయాల్సిన పని ఏంటి, దాంట్లో సభ్యులెవరు అన్న విషయం వివరించడానికి ఎంపీడీఓ అలాగే జగిత్యాల పట్టణంలోని 30 ఎనిమిది వార్డులలో మా
తెలంగాణకు హరితహారం చాలా డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ దాని గురించి తెలంగాణ వచ్చాక చాలా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు మిషన్ కాకతీయ గురించి చెట్లు నాటడం అనేది అందరికీ తెలుసు, ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమానికి మేమందరం ఇక్కడ రావడం, ఇక్కడ అందరూ కూర్చోవడం ఒక అదృష్టకరమైన మేము అనుకుంటున్నాము. దానికి మీరందరూ మీ టైం తీసుకొని వచ్చినందుకు మీ అభినందిస్తున్నాము. చెట్టుకు ఒక గ్రామంతో లింకప్ చేసేసి ఆఫీసర్స్కు స్టాఫ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎలా దాన్ని ప్లాంటింగ్ చేయాలి, ఎక్కడ దాన్ని దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా ఎలా చేయాలి అనేది చాలా పక్కనగా మన కలెక్టర్ గారు దానికి ఆర్గనైజ్ చేయడం అనేది జగిత్యాలకు హరితహారం ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నారు. ఒక వర్షం రాగానే వాళ్ళు ప్లాంటింగ్ చేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. మీ ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒకసారి మీ అందరికీ అభినందిస్తూ కలెక్టర్ గారికి వారి యొక్క అఫీషియల్ మిషనరీకి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ జిల్లాలో లేని విధంగా ఫేస్ టు ఫేస్గా అవగాహన సదస్సు పెట్టి సర్పంచ్ను ఉచ్చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ మా గ్రామ పంచాయతీ పరిధిలోనే మేము గతసారి స్కూళ్ళలో మేము చెట్లు పెట్టి 300 చెట్లు నాటి ఇప్పటి వరకు ఒకటి పొజిషన్లో కూడా పిల్లలు దీన్ని నష్టపరించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఇక ముందు వర్షాలు పడ్డాకనే
చేపట్టడము నమస్త గత 2 సంవత్సరాలుగా గత సంవత్సరం కానీ అంత ముందు కానీ చేపట్టామని చెప్పి తరలించిన కానీ మన కాలం అంతేతుల్లో మరి వర్షాలు అనుకూలించి మనకు హరితహారమే కానీ ఇతర వ్యవసాయ ముందుగా స్పందించి ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో సప్లిమెంట్ చేయాలని చెప్పని ప్రతి డివిజన్ స్థాయిలో సమావేశం నిర్వహింపజేస్తూ గ్రామ స్థాయిలో ఉండేటటువంటి సర్పంచులను అట్లాగే మండల ప్రాతిచర్యుల వర్గ సభ్యులను సమన్వయం చేసి వారిని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నేను అభినందించదగిన విషయంగా నేను పేర్కొంటున్నానని చెప్పినట్టు నేను వాస్తవంగా ఇవాళ ఈ చెట్టు నాటడం కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా భావిస్తే ఇది సాధ్యమేది కాదు. ఒక సామాజిక బాధ్యతగా ఇందులో మనం అందరం పాల్పొందుతున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పి చెప్పాలి తప్పదే చెప్పండి. మేము అధికారులు సాధ్యమే పని కాదు. మనం కూడా వారికి చేయటం అందించే అందించే బడగలు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా వారికి మనం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి పేర్కొంటూ అటవి అంటే కలప వాడక కూడా మనం తగ్గించాలి. కలప వాడకం తగ్గిస్తే అటవి నిర్మూలన అది ఆటోమేటిక్ తగ్గిపోతుంది. మనం ఒక్కొక్క రైతుల్లో వంట చెరుకు కొరకు పూర్తిగా మనం అటవి సంపద పొయ్యేటల పైన ఆధారపడమని చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వం
మీ చేతులు ముందు సాపి కేవలం ప్రతిజ్ఞ చెందిన మేమంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత పథకం తెలంగాణ హరితహారంలో నిర్ణీత కాలంలో తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి జీవజ్యోతి మనుగడకు బాధలు వేస్తామని ఈ సందర్భంగా